మేడం, ఎలా ఉంది ఇప్పుడు హైదరాబాద్ లో కేసెస్? మీరు ఏమైనా తగ్గుతున్నట్టు మీకు ఏమైనా అనిపిస్తుందా? కేసెస్ తగ్గుతున్నట్టయితే అనిపిస్తుంది ఒకటి. ఇంకోటి గుడ్ థింగ్ ఏంటంటే సివియారిటీ కూడా కొంచెం తగ్గినట్టే అనిపిస్తుంది. నంబర్ ఆఫ్ పేషెంట్స్ కానీ మార్టాలిటీ కానీ ఇప్పుడు ఉన్న ట్రీట్మెంట్ రెజిమెంట్స్ వల్ల బాగా ట్రీట్ అవుతున్నారు పేషెంట్స్. ఎర్లీగా హైపాక్సియా అనేది రికగ్నైజ్ చేస్తున్నారు, అది చాలా ఇంపార్టెంట్. అవేర్నెస్ వల్ల ఇప్పుడు దీన్ని హ్యాపీ హైపాక్సియా అని అంటారు, కోవిడ్ లో ఉండేదాన్ని. 90-80 వరకు సాచురేషన్ వెళ్ళిపోయినా పేషెంట్ కొంచెం నాకేం లేదు నాకు బాగానే ఉంది అని అనుకుంటారు అనమాట. 2-3 రోజులు ఇట్ యూస్ టు గెట్ నెగ్లెక్టెడ్ అనమాట, ఓకే. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు అవేర్నెస్ ఇస్ మోర్ అండ్ ఎవ్రీవన్ ఇస్ మానిటరింగ్ దర్ సిచ్యువేషన్ రెగ్యులర్లీ. హోమ్ క్వారంటైన్ లో కూడా చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. మార్టాలిటీ అనేది మనం ఈజీగా రికగ్నైజ్ చేయగలుగుతున్నాము, మంచి ఓకే. యాంటీబయాటిక్స్ ఉండడం వల్ల ఈజీగా ట్రీట్ చేయగలుగుతున్నాము కూడా. మార్టాలిటీ అనేది చాలా వరకు అవాయిడ్ చేయగలుగుతున్నాం అండి. కింద మనకి సచిన్ గారు అడుగుతున్నారు, మైల్డ్ టు మోడరేట్ సింప్టమ్స్ అంటే ఏంటి సార్? ఏంటండి మైల్డ్ టు మోడరేట్ సింప్టమ్స్ అంటే ఏంటి సార్ అని అడుగుతున్నారు. మైల్డ్ టు మోడరేట్ అంటే హైపోక్సియా 90-95 మధ్యలో ఉండొచ్చు. రెస్పిరేటరీ రేట్ అనేది అంటే ఎన్నిసార్లు గాలి తీసుకుంటున్నారు ఒక నిమిషంలో, అది 24 వరకు ఉండొచ్చు. మై కెరియర్ అన్నారంటే ఇంకా 90 తగ్గిపోవడం కానీ మోర్ దాన్ 30 ఉండడం రెస్పిరేటరీ రేట్ కానీ అది చూసుకోండి. మీరు ఓకే. అంటే ఇమీడియట్ గా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి. సో ఆక్సిజన్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది సివియర్ కేసెస్ లో ఖచ్చితంగా. ఓకే. ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఒక ఎంతో కాదు, ఒక 5-6 డేస్ మనం ఆక్సిజన్ సప్లై గాని ఇవ్వగలిగితే బెటర్ గా రికవర్ అయిపోతారు. మేడం, ఇంకోటి చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే మామూలు కోల్డ్ కఫ్ కి కరోనా సింటమ్స్ కి ఎలా డయాగ్నోస్ చేయాలి? చాలా మంది నాకు వాట్సాప్ లో మెసేజ్ పెడుతున్నారు, ఏంటి అంటే సార్ నాకు 2-3 డేస్ బ్యాక్ ఇట్లా వానలో తడిచాను, దాని వల్ల వస్తుందా అని. మామూలు కోల్డ్ కాఫ్ అంటే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అండి, అంటే ముక్కు నోరు గొంతు వరకే సింటమ్స్ ఉంటాయి. చాలా వరకు సైనసైటిస్ ముందు నుంచి ఉన్న వాళ్ళకి అదొక యాడ్ ఆన్ అవుతుంది. అది తప్పిస్తే బాడీ పెయిన్స్ కానీ సిస్టమిక్ ఫిట్స్ అంటే ఫీవర్ రావడం కానీ వీక్నెస్ రావడం కానీ బాగా సడన్ గా బ్రెత్లెస్నెస్ రావడం కానీ డైరియా అవడం కానీ అన్నీ ఉండవు. ఫ్లూ అనుకోవచ్చు, లేకపోతే కరోనా కూడా అవ్వచ్చు. అది చెప్పండి. ఇంకొకటి చాలా మంది ఎక్కువ అడుగుతుంది ఏంటంటే ఇంట్లో పిల్లలకి కరోనా రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆల్రెడీ పేరెంట్స్ పాజిటివ్ ఉన్నారు అండ్ తప్పదు పిల్లలు దగ్గరగానే ఉండాలి అనుకుంటే మీరు అనేది అంటే మరీ చిన్న పిల్లలా లేకపోతే కొంచెం పెద్దవాళ్ళ? కొంచెం పెద్దవాళ్ళు మేడం రెండు చెప్పండి మేడం. అదే కొంచెం పెద్దవాళ్ళు అయితే ఐసోలేట్ చేసేయడం బెస్ట్ అండి, వేరే రూమ్ లో ఉంచి కొంచెం దూరంగా ఉంచడం బెస్ట్. వాళ్ళని చూసుకునే వాళ్ళు కూడా మళ్ళీ లో రిస్క్ వాళ్ళే ఉండాలి. మళ్ళీ తాతయ్యల దగ్గర అమ్మమ్మల దగ్గర పంపిస్తే వీళ్ళు పాజిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటే వాళ్ళు ఓల్డర్ పీపుల్ కి మనము స్ప్రెడ్ చేసినట్టు అవుతుంది. సో సిస్టర్స్ కానీ బ్రదర్స్ సేమ్ రేంజ్ హూ ఆర్ నాట్ ఇన్ హై రిస్క్ గ్రూప్ అది ఇంపార్టెంట్. మరీ న్యూ బోర్న్ బేబీస్ కానీ ఒకవేళ మీరు బ్రెస్ట్ ఫీడింగ్ ఏ చేయాలి అనుకుంటే మాత్రం గ్లౌజ్ వేసుకోవాలి, ఏప్రాన్ వేసుకోవాలి, ఫేస్ మాస్క్ వేసుకోవాలి. ఈ మూడు వేసుకొని బేబీకి సంబంధించిన ప్రతిదీ ముట్టుకునే ముందు హ్యాండ్ హైజీన్ అనేది క్లీన్ చేసుకోవాలి, శానిటైజర్ టిప్స్ ఆఫ్ ద ఫింగర్స్ ఎస్పెషలీ. సో ఇవన్నీ చేసుకొని వీలైతే గ్లౌజ్ కూడా వేసుకొని అప్పుడే బేబీ ఏమైనా మూడు అండి, ఏప్రాన్ మాస్క్ గ్లౌజ్ అయితే కంపల్సరీ ఉండాలి. అండ్ మాస్క్ కూడా ఫేస్ మాస్క్ కూడా N95 వేసుకోవాలండి, మామూలు మాస్క్లు అంత ఎఫెక్టివ్ కాదు. ఇంకో డౌట్ ఏం అడుగుతారంటే పేషెంట్స్ పిల్లలకి మాస్క్లు వేయొచ్చా అని అడుగుతారు, అది యాక్చువల్ గా అలౌడ్ కాదు. లెస్ దాన్ 2 ఇయర్స్ వాళ్ళు షుడెంట్ వేర్ మాస్క్, అది అంటే చోకింగ్ హజార్డ్ లా గాని అది హైపోక్సియా గాని అలా అవ్వచ్చు. సో లెస్ దాన్ 2 ఇయర్స్ నో నో మాస్క్ అండి. మనమే N95 కానీ ట్రిపుల్ లేయర్డ్ మాస్క్ కానీ హై ప్రొటెక్షన్ మనం యూజ్ చేయాలండి పిల్లలు కాదు. ఓకే మేడం. ఇంకోటి చాలా కింద మనకి వేలూరు రెడ్డి గారు అడుగుతున్నారు, కరోనాకి ఫీవర్ కామన్ సింటమా అని. కామన్ సింటమే అండి, హై గ్రేడ్ ఫీవర్ కంట్రోల్ అవ్వట్లేదు యాంటీబయాటిక్స్ తో అండ్ కంటిన్యూస్ గా ఉంటుంది అంటే కామన్ సింటమ్, ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ సింటమ్స్ అండి. ఓకే మేడం. ఇంకోటి ఎక్కువ మంది రీజన్ ఏంటి చనిపోవడానికి? లేట్ ప్రెజెంటేషన్ ఒక్కటేనా, అదర్ కోమార్బిడిటీస్ అవి కూడా రీజన్స్ ఏనా?
మెయిన్ అయితే లేట్ ప్రెజెంటేషన్ అండి. మెయిన్ లేట్ ప్రెజెంటేషన్, ఆ హైపోక్సియాని ఇగ్నోర్ చేయడము, ఆక్సిజన్ తగ్గుతుందని చూసుకోలేకపోవడం. ఓకే, ఇంకోటి వరప్రసాద్ గారు అడుగుతున్నారు, ప్రీవియస్ ఆస్తమా సిఓపిడి పేషెంట్స్ కి రిస్క్ ఎంత ఉండొచ్చు, ఎక్కువ రిస్క్ ఏమైనా ఉంటుందా కోవిడ్ కి? ఉంటుంది ఉంటుంది, డెఫినెట్లీ ఉంటుంది. అదే మోర్ దాన్ 80 వాళ్ళకైతే హై రిస్క్ అండి. మోర్ దాన్ 40% మార్టాలిటీ ఉంటుంది వాళ్ళకి. 15% ఒక 15-20% మార్టాలిటీ ఉండొచ్చు. అందరికన్నా జాగ్రత్తగా ఉండాలి. మిగతా వాళ్ళందరికీ సేమ్ అండి. ఇప్పుడు 0 నుంచి 40 వరకు ఒకటే రిస్క్, ఆస్మా సిఓపిడి. సిఓపిడి అంటే స్మోకర్స్ కి మళ్ళీ మ్యూకోసిలియర్ యాక్షన్ ఇవన్నీ తక్కువ ఉంటాయి అన్నమాట. సో లంగ్ లో ఏ ఇన్ఫెక్షన్ చేరినా అది సివియర్ గానే ప్రెజెంటేషన్ ఉంటుంది. ఆస్థమాటిక్స్ కూడా చాలా వరకు మ్యూకోజల్ హైపర్ సెక్రిషన్ వల్ల వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సివియారిటీ అనేది వేరే ఉంటుంది, కానీ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇంకొకటి, యంగ్ పేషెంట్స్ చనిపోవడానికి రీజన్ ఏంటండి? ఫిట్ గా ఉంటే చనిపోకుండా ఉంటారా? చాలా, అది ఖచ్చితంగా చెప్పలేమండి. యాక్చువల్ గా రీసెర్చ్ ప్రకారం కొన్ని రిసెప్టార్స్ ఉంటాయి జెనెటిక్ గా, టోల్ లైక్ రిసెప్టార్స్ అని, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇమ్యూనిటీకి సంబంధించిన రిసెప్టార్స్ ఉంటాయి. సో అవి కొందరు సివియర్ గా సైటోకైన్ స్టామ్ అని అంటారు అన్నమాట. ఏంటంటే ఇన్ఫ్లమేషన్ వాళ్ళలో ఎక్కువ. ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అన్ని, ఇప్పుడు డెంగ్యూ సైటోకైన్ స్టామ్ రిలేటెడ్ అన్ని కానీ వాళ్ళలో ఎక్కువగా మేనిఫెస్ట్ అవుతాయి బాడీలో. ఇప్పుడు కరోనా చనిపోవడానికి రీజన్ ఏంటంటే మీ బాడీయే ఇమ్యూనిటీ అంటే లంగ్స్ ని ఎక్కువ అటాక్ చేస్తున్నట్టు, సివియర్ గా అటాక్ చేస్తున్నట్టు. దానివల్ల ARDS అని అంటారు. సో ఫ్లూయిడ్స్ అక్యుములేట్ అవుతాయి లంగ్ లో. దీన్ని ఎలా అవాయిడ్ చేయొచ్చు? చాలా మంది ఇప్పుడు ఇంట్లో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అని చెప్పి కరోనాకి ఊపిరితిత్తులు డాక్టర్స్ కాకుండా ఎవరు పడితే, అంటే ఇలా ఒక కామన్ ఫార్మ్ లో అనకూడదు, చాలా మంది ట్రీట్ చేస్తున్నారు, అంత జనాలకు కూడా పాపం అవేర్నెస్ లేదు. ఇలాగా సింప్టమ్స్ వచ్చిన వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి, ఇంట్లో ఉంటూ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళకి ఇలాగ డెత్స్ అవాయిడ్ చేయాలంటే? నేనైతే నన్ను అడిగిన వాళ్ళందరినీ పల్మో డాక్టర్స్ ని కలవండి ఒక్కసారి అయినా అని నా సజెషన్ ఇస్తున్నాను. ఎందుకంటే ఊర్లలో ఏంటి RMPs ఎవరెవరు ట్రీట్ చేస్తున్నారు. సో జస్ట్ ఒక్కసారి పల్మోనాలజీ ఊపిరితిత్తులు డాక్టర్స్, పల్మో డాక్టర్ అంటే చాలా మందికి అర్థం కావట్లేదు ఏంటి అంటే లంగ్స్ డాక్టర్ ఎలా అని. సో ఊపిరితిత్తులు డాక్టర్ గారిని అక్కడ అర్థమవుతుందిలేండి అందరికి ఇదంతా అయితే. డెఫినెట్ గా అవేర్నెస్ పెరుగుతుంది. సో ఇంట్లో ఉంటూ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్? ఒకటి, గైడెన్స్ లో ఉండాలి, అండర్ సమ్వన్స్ గైడెన్స్ అండి. మీరు సింప్టమ్స్ ని బట్టి, మైల్డ్ సింప్టమ్స్ ఇప్పుడు మైల్డ్ గా ఉందనుకోండి, జనరల్ ఫిజిషియన్ గానీ RMP గానీ ఎవరైనా ట్రీట్ చేయగలుగుతారు. కానీ సివియర్ ప్రాబ్లమ్ సివియర్ గా ఉన్నప్పుడు ఓన్లీ ఆ పల్మోనాలజిస్ట్ విల్ రికగ్నైజ్ అర్లీ సైన్స్ అండి. ఇప్పుడు రెస్పిరేటరీ రేట్ పెరుగుతున్నదనో, లేకపోతే పేషెంట్ మే గో ఇన్ టు ARDS అనో, లేకపోతే ఇతనికి ఇమ్యూనిటీ టెస్టుల్ని బట్టి, ఇప్పుడు IL-6 అంటాం, సీరం ఫెరటిన్ అంటాం, వాటిని బట్టి పెరుగుతుంది, ఈయనకి పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇది రికగ్నైజ్ చేయడం అనేది స్పెషలిస్ట్ జాబ్, నాట్ ఎవ్రీవన్ విల్ రికగ్నైజ్ ఇట్. అండ్ దేనికి ఏ థెరపీ పెట్టాలి, ఏ ఎంజైమ్ పెరిగితే ఏ ట్రీట్మెంట్ పెట్టాలి అనేది కూడా ఇంపార్టెంట్. నాట్ ఎవ్రీవన్ కెన్ డూ దట్ నార్మల్లీ. సో ఎవ్రీ డ్రగ్ విల్ యాక్ట్ అట్ ఎ సర్టెన్ పాయింట్, ఏ ఎంజైమ్ ఎక్కువ అనేది దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తాం. కాబట్టి అందరికీ ఒకటే థెరపీ ఉండదు, అందరికీ ఒకటేలాగా రియాక్షన్ కూడా ఉండదు. మేడం ఇంకొకటి, ఇప్పుడు మార్కెట్ లో చాలా మెడిసిన్స్ వచ్చినాయి, రెమ్డెసివిర్, ఫ్లావిపిరావిర్, టోసిలిజుమాబ్ అని. పేషెంట్స్ జస్ట్, మీరు కూడా చూస్తూ ఉంటారు, వాళ్ళు జస్ట్ సార్ ఈ మెడిసిన్ వాడచ్చా ఈ మెడిసిన్ వాడచ్చా అని వితౌట్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ కొంతమంది వాడుతున్నారు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈవెన్ అజిత్రోమైసిన్ గానీ ఎన్సీక్యూస్ గానీ వితౌట్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ వాడుతున్నారు, దాని మీద మీ ఒపీనియన్ అంటే ఎందుకు అనేది కొంచెం చెప్పరా, కొంచెం డీటెయిల్డ్ గా. ఎగ్జాంపుల్ అండి, హైడ్రాక్సిక్లోరోక్విన్ అందరూ వేసుకోవడం మొదలు పెట్టినప్పుడు మా కాలనీలో ఒక ఎల్డర్లీ పేషెంట్ అలాగే వేసుకొని బాత్రూమ్ లోకి వెళ్ళి కొలాప్స్ అయిపోయింది. సో హీ హ్యాడ్ మయోకార్డియల్ కొలాప్స్, కార్డియోస్కల్ కొలాప్స్ అనమాట. ఇట్స్ నాట్ లైక్ ఒక ఫార్ములా లాగా అందరూ వేసేసుకోవాలని ఏమి ఉండదు. హైడ్రాక్సిక్లోరోక్విన్ లాంటి డ్రగ్ కి ఫస్ట్ ECG చూడాలి, ఫెవిపిరవిర్ లాంటి డ్రగ్ కి ఫస్ట్ LFT RFTలు చూడాలి. అండ్ ఆ థెరపీ మధ్యలో కూడా ఎప్పుడన్నా పెరుగుతున్నాయి అనే సైన్స్ కూడా మాకు అర్థమవుతాయి. ఇది జాండీస్ రావడం కానీ, యూరిన్ అది పెరగడం కానీ,
సో దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఆపాలా మార్చాలా అనేది డిసైడ్ అవ్వాలి. ఎవరు పడితే వాళ్ళు థెరపీ స్టార్ట్ చేసేసి ఎండ్ చేసేద్దాం అనేది ఉండదు. బికాస్ ప్రతి డ్రగ్ కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అండ్ ఇవన్నీ ఫెవిపిరావిర్ స్పెషల్లీ ఇస్ ఏ న్యూ డ్రగ్, వెరీ న్యూ డ్రగ్ ఇన్ ద మార్కెట్, ఇప్పుడిప్పుడే వచ్చింది. సో దాన్ని మనం ఎలా పడితే అలా వాడడానికి ఉండదు. ఒక బేస్ లైన్ టెస్ట్ లేని అసలు ఫెవిపిరావిర్ స్టార్ట్ కూడా చేయకూడదు. మొత్తం ఓన్లీ హాస్పిటల్ సెట్టింగ్ అండి, నాట్ హోమ్ సెట్టింగ్. వేరే డ్రగ్స్ అన్ని ఇంకా హాస్పిటల్ సెట్టింగ్. మేడం కింద వేణురెడ్డి గారు అడుగుతున్నారు, మనకు తెలియకుండానే కరోనా వచ్చి వెళ్తుంది అంటున్నారు, తర్వాత ప్రాబ్లమ్స్ ఏమి రావా అంటే మనం ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవట్లేదు కదా, అసిమ్టమాటిక్ పేషెంట్స్ గురించి అడుగుతున్నారు, మనకు తెలియకుండానే కరోనా వచ్చి వెళ్తుంది. ఒకటి కొత్తగా చూసిన మనం ఏంటంటే పల్మనరీ ఫైబ్రోసిస్ అని అంటున్నారండి, అంటే కరోనా లంగ్స్ లోకి వెళ్ళి గ్రౌండ్ గ్లాస్ ఒపాసిటీస్ అవి ఫామ్ చేసి లంగ్స్ లో మచ్చలు ఫామ్ అయ్యాక ఒక 1 మంత్ తర్వాత పేషెంట్ ఆయాసం గానీ అది పెరగడం గానీ, అంటే ముందున్న లంగ్ కెపాసిటీ లేదని చెప్పడం గానీ అది జరుగుతుంది. ఏ సిమ్టోమాటిక్ వాళ్ళకి ఇంకో ప్రాబ్లం ఏంటంటే సెకండ్ టైం ఇన్ఫెక్షన్ సివియర్ గా వస్తుంది. సెకండ్ టైమ్ సైటోకైన్ రియాక్షన్ అనే దేనిలో అన్నా ఏ డిసీజ్ లో అన్నా సైటోకైన్ ఫామ్ అనేది సివియర్ గా వస్తుంది. సో ఫస్ట్ టైం వచ్చాక మళ్ళీ సెకండ్ రీఇన్ఫెక్షన్ అయినప్పుడు అది ఇంకా ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేసే అవకాశాలు ఉంటాయి. సో చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఒకసారి వచ్చిపోతే ఇంకా రాదని అనుకుంటున్నారు. అది తప్పండి, ఒక 3 మంత్స్ వరకు యాంటీబాడీస్ ఉంటాయి కొందరిలో, అది 15% వరకు అనుకోవచ్చు, 10-15% అంతే. మిగతా 85% దే ఆర్ నాట్ ఇమ్యూన్, అసలు యాంటీబాడీస్ 0.1, 1, 2 అలా కూడా ఫామ్ అవుతున్నాయి. సో దే ఆర్ నాట్ ఇనఫ్ టు ఫైట్ విత్ ద డిసీజ్ అండ్ ఆఫ్టర్ 6 మంత్స్ అసలు 0, నో ప్రొటెక్షన్ అగేన్స్ట్ ద డిసీజ్. 3 to 6 మంత్స్ తర్వాత అసలు ప్రొటెక్షన్ అనేది లేదు అండ్ ఎస్పెషలీ రిపీటెడ్ గా ఇన్ఫెక్షన్ అయిన వాళ్ళలో, డాక్టర్స్ లో, వీళ్ళలో మనం ఇంకా సివియర్ ఇన్ఫెక్షన్ కూడా చూస్తున్నాం సెకండ్ టైం. మేడం ఈ రష్యా వ్యాక్సిన్ మీద ఒపీనియన్ ఏంటి మేడం, ఎంతవరకు? రష్యా అనే కాదు, ఇప్పుడు మనకి 7 వ్యాక్సిన్స్ ఉన్నాయండి ఫేజ్ 3 ట్రయల్స్ లో, హ్యూమన్ ట్రయల్స్ జరుగుతాయి. సో కానీ ఏదన్నా కూడా ఇప్పుడు ఫేజ్ 4 వచ్చాక అప్పుడు మనకి దాని ఎఫెక్ట్ కానీ హ్యూమన్స్ లో ఎలా ఉంటుంది అనేది అర్థమవుతుంది. ఇప్పుడు రష్యన్ వ్యాక్సిన్ 50% ఆఫ్ ద డాక్టర్స్ ఇన్ రష్యా దెమ్సెల్స్ రిజెక్టెడ్ ఇట్, అంటే ట్రస్ట్ ఇట్ అని చెప్పారు. సో ఇట్ విల్ బి వెరీ లైక్ బేబీ స్టెప్స్ అన్నమాట ఇప్పుడు జరిగేది. ఇట్ విల్ టేక్ అ లాంగర్ టైమ్, లైక్ ఏ వ్యాక్సిన్ అన్నా అన్ని ట్రయల్స్ అయ్యి అన్ని సైడ్ ఎఫెక్ట్స్ అన్ని తెలిసాక 1 ఇయర్ అన్న పడుతుంది. ఇంకోటి కొంచెం 1 ఇయర్ to 5 ఇయర్స్ కూడా పట్టచ్చు. ఇంకోటి ఏంటంటే మనం కొన్ని వ్యాక్సిన్స్ ఇప్పుడు చూస్తున్నాము, వాటి వల్ల ఒకవేళ డిసీజ్ ఎఫెక్ట్ అవుతే ఇంకా సివియర్ గా వస్తుంది అనే డౌట్స్ కూడా రైజ్ అవుతున్నాయి. సో ఇట్స్ నాట్ దట్ మచ్ ఈజీ టు లైక్ జస్ట్ బ్రింగ్ ఇన్ అ వ్యాక్సిన్ ఇన్ టు ద మార్కెట్. మేడం ఇంకొకటి, ఫిట్ గా ఉంటే మనం కరోనా నుంచి తప్పించుకోవచ్చా? రెగ్యులర్ గా జిమ్ చేస్తూ యంగ్ పేషెంట్స్ యాక్చువల్ గా డెఫినెట్లీ ఫిట్ ఉంటే బాడీ ఎక్కువసేపు తట్టుకోగలదు, కానీ ఎవరు ఎలా ఎఫెక్ట్ అవుతున్నారు అనేది ఇట్స్ నాట్ బీయింగ్ సీన్ అండి. బికాస్ హాస్పిటల్లో చూస్తున్నాము పర్ఫెక్ట్లీ ఫిట్, ఏ కోమోర్బిడిటీస్ లేని వాళ్ళు, అసలు ఏ ప్రాబ్లం లేని వాళ్ళు, ముందు అసలు ఎటువంటి ఇబ్బంది లేని వాళ్ళు కూడా సీరియస్ అయి వెంటిలేటర్ మీద వెళ్తారు. సో ఏంటి అంటే మనకు ప్రివెన్షన్ ఈజ్ ద బెస్ట్ క్యూర్ అని అంటారు, అదే కరెక్ట్ అన్నిటికన్నా. ఫస్ట్ అయితే రాకుండా చూస్తాం అన్నిటికన్నా ముందు. సో ఒకసారి వచ్చాక ఇట్స్ బియాండ్ అస్ అండి, మనము చేసే ట్రీట్మెంట్ చేస్తాం గానీ ఫిట్ పీపుల్ ఇంకా ఎక్కువ నెగ్లెక్ట్ చేస్తారు. యాక్చువల్ గా నాకు రాదులే అనుకుంటారు, ఒకవేళ వచ్చినా నాకేం కాదు, నేను కషాయం తాగుతాను, స్టీమ్ ఇన్హలేషన్ తీసుకుంటాను, ఇలా అనుకుంటారు వాళ్ళు. ఇంకా అసలు ట్రీట్మెంట్ కానీ డాక్టర్స్ కానీ అప్రోచ్. సో అదే నేను చెప్పింది, అదే ఫస్ట్ లో సైలెంట్ హైపోక్సియా, హ్యాపీ హైపోక్సియా ఇవన్నీ వాళ్ళలో ఎక్కువ చూస్తున్నాం మనం, యంగర్ పీపుల్ హూ థింక్ దే ఆర్ వెరీ ఫిట్. ఇంట్లో నలుగురు ఉంటే ఎవరు బయటకు వెళ్ళట్లేదు, కానీ అలా కేసు వచ్చే పాజిటివ్ వస్తుంది, జస్ట్ ఒక్కసారి వెళ్తున్నారు వారానికి కూరలకి, లేకపోతే జస్ట్ గ్రాసరీస్ కి ఒక్కసారి బయట వెళ్తున్నారు అని చెప్తున్నారు. తన న్యూరాలజిస్ట్ వాళ్ళ ఇంట్లో ముగ్గురికి వచ్చింది, ఏం లేదు సాయి మా ఫాదర్ జస్ట్ ఒకసారి ఓన్లీ వీక్లీ వన్స్ వెళ్తారు గ్రాసరీస్ కి, మేబీ అదే అయిండొచ్చు అనుకుంటున్నాం, అసలు మేము బయటకు వెళ్ళట్లేదు.
ఒకసారి కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అనేది స్టార్ట్ అయ్యాక మీ మిల్క్ బాయ్ దగ్గర నుంచి పేపర్ బాయ్ వరకు ఎనీ వన్ కెన్ బి పాజిటివ్ అండి. హ్యాండ్ హైజీన్ కానీ అమెజాన్ డెలివరీస్ కానీ అన్నిటినీ మీరు శానిటైజ్ చేయాలి. ఎవ్రీథింగ్ దట్ కమ్స్ అవుట్ సైడ్ ఫ్రమ్ ద హౌస్ హ్యాస్ టు బి శానిటైజ్డ్ అండ్ దాన్ని ప్రాపర్ గా డిస్పోజ్ చేయడం కానీ వెంటనే హ్యాండ్ హైజీన్ ఫాలో అవడం, డెటాల్ తో వాష్ చేసుకోవడం, మిల్క్ ప్యాకెట్స్ వాష్ చేసుకోవడం, ప్రతిదీ ఎవ్రీ సీన్ యాజ్ లైక్ ఇన్ఫెక్టివ్ అనే చూడాలి దాన్ని ప్రతిదాన్ని. రవి గారు అడుగుతున్నారు, మేడం ఎంత కేర్ తీసుకున్నా ఆఫీస్ లో డిఫరెంట్ పీపుల్స్ వస్తున్నారు ఎలా మేడం అసలు అర్థం కావడం? ఇప్పుడు చాలా మంది చెప్పట్లేదు కూడా, అదొకటి ఇష్యూ వచ్చింది అని కూడా చెప్పట్లేదు. ఆఫీస్ లో ఒకళ్ళు వస్తే వేరే వాళ్ళకి కూడా చెప్పట్లేదు. కరోనా కన్నా క్వారంటైన్ ఇబ్బంది ఎక్కువైంది అందరికి. కాకపోతే ఎల్డర్లీ పీపుల్ అండి మెయిన్ గా. ఇప్పుడు ఎల్డర్లీ పీపుల్ మోర్ దాన్ 60 పీపుల్ వాళ్ళు ఉంటారు, వాళ్ళని మనం హై రిస్క్ లో పెట్టేస్తున్నట్టు. 2 మీటర్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలండి ఎవరైనా కానివ్వండి. ఆఫీస్ లో కూడా లంచ్ బాక్స్ కలిసి తినడం, ఆల్ దిస్ ఇస్ నాట్ అడ్వైజబుల్ అండి. కొన్ని మనం కష్టం అనుకున్నా వి హావ్ టు డూ ఇట్. ఇంకా 2 మీటర్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. మా అండ్ ఎస్పెషలీ కొందరు మాట్లాడేటప్పుడు మాస్క్ తీసేస్తారు, అట్లీస్ట్ ఇంకా అది ఇంకా కొంచెం పిచ్చి అనే అనుకోలేదు ఇంకా. దాన్ని మాట్లాడేటప్పుడే స్ప్రెడ్ అవుతుంది, మాట్లాడేటప్పుడే ఇంకా మాస్క్ పెట్టుకోవాలి. మాస్క్ నోజ్ మౌత్ రెండు కవర్ అవ్వాలి. వినిపించట్లేదని మనం మాస్క్ తీసేసి మాట్లాడితే, ఇద్దరికి మాస్క్ ఉంటే ఇట్ ఈస్ మోర్ ప్రొటెక్టివ్ అండి. అండ్ మాస్క్ లేనిది ఎవరు ఎక్కడికి వెళ్ళకూడదు. ఎన్ని మంత్స్ ఉండొచ్చు ఇది అప్రాక్సిమేట్ గా మీ అంచనా ప్రకారం? ఇప్పుడు ఇటలీ యూకే లో ఆల్మోస్ట్ పీక్ ఇలా వెళ్ళింది, కిందకు వచ్చింది, సో మనకి ఎప్పుడు అవ్వచ్చు అనుకుంటున్నాను. మనకి ఇంకా పీక్ రాలేదని అంటున్నారు, సో వి కాంట్ సే అండి. మేబీ జనవరి ప్రాబబ్లీ ఒకసారి పీక్ వచ్చి తగ్గడం స్టార్ట్ చేస్తే వి కెన్ సే. ఇంకా మేడం కింద మనకు లైవ్ లో ఇంకొకరు క్వశ్చన్ అడుగుతున్నారు, మౌనిక గారు. మేడం ఐఎమ్ 27 ఇయర్ ఓల్డ్ పాజిటివ్. ఐ థింక్ మీరు చూడగలుగుతున్నారు కదా క్వశ్చన్ ని, ఒకసారి చూడరా పాపం ఆన్సర్ చేయండి. గాట్ నెగటివ్ ఆన్ 4th, బట్ బ్రీతింగ్ ప్రాబ్లం ఇంకా ఉంది. SpO2 CCT వాస్ నార్మల్. ఓకే, ముందు నుంచి ఏమైనా బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉండే ఉంటే కొంచెం వైరల్ ఎఫెక్ట్ అనేది ఉంటుందండి బాడీ మీద. వీక్నెస్ కానీ చెస్ట్ డిస్కంఫర్ట్ కానీ ఉంటాయి. అవి ఇప్పుడే మనం ఇంత తొందరగా అది ఫైబ్రోసిస్ అని చెప్పలేము. డెఫినెట్లీ చాలా మంది ఆ సిటీ రిపోర్ట్ పంపించి ఇది ఎలా ఉంది సార్ సివియరా కాదని అడుగుతున్నారు. ఉత్త సిటీ రిపోర్ట్ చూసి చెప్పగలుగుతామా? ఓన్లీ సిటీ నో అండి. సిటీలో ఎంత పార్ట్ ఆఫ్ ద లంగ్ అది ఎఫెక్ట్ అయింది అండ్ ఏ మార్కర్స్ రేజ్ అయ్యాయి ఇవన్నీ మనం చూడొచ్చు, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ క్లినికల్ గా పేషెంట్ ఎలా ఉన్నాడు అండి. పేషెంట్ కి ఎంత గాలి ఆడట్లేదు అంటున్నారు, లేకపోతే రెస్పిరేటరీ రేట్ ఎంత ఉంది, సాచురేషన్ ఎంత ఉంది, అదే మోస్ట్ ఇంపార్టెంట్. ఓన్లీ సిటీని బట్టి ట్రీట్మెంట్ చేయలేము, సివియారిటీ చెప్పలేము. మేడం ఇంకొక విషయం, చాలా మంది వాళ్ళ వితౌట్ ఎనీ డాక్టర్స్ సలహా, వితౌట్ ఎనీ డాక్టర్స్ అడ్వైజ్ ఆర్ ప్రిస్క్రిప్షన్ వాళ్ళంతట వాళ్ళు వెళ్ళి సిటీ స్కాన్లు, యాంటీబాడీ టెస్ట్లు ఏంటంటో చేయించుకున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అదే ఎప్పుడు చేయించుకోవచ్చు, ఎప్పుడు అవసరం లేదంట ఇన్ జనరల్? జస్ట్ ఇప్పుడు స్టార్ట్ అయ్యే ముందు 1 వీక్ వరకు యువర్ ఆర్టీపీసీఆర్ అనేది పాజిటివ్ వస్తుందండి. 1 వీక్ ముందు, 2 వీక్ తర్వాత వరకు కూడా అది పాజిటివ్ రావచ్చు. దట్ ఈస్ మోస్ట్ మనకి అన్నిటికన్నా మోస్ట్ డెఫినెటివ్ అన్నట్టు. ఇంకా ఈ యాంటీజెన్ యాంటీబాడీ ఇవన్నీ లెస్ రిలయబుల్ అంటాము. దే ఆర్ నాట్ లైక్ డెఫినెటివ్ ఖచ్చితంగా ఇది పాజిటివ్ అంటే పాజిటివ్ అని కాదు. ఇప్పుడు పాజిటివ్ వస్తే వీ కెన్ గో ఫర్ ఆర్టీపీసీఆర్, అప్పుడు అది కూడా పాజిటివ్ వస్తే రిలయబుల్ అని తీసుకోవచ్చు. ఓన్లీ దీన్ని ఈ కిట్ మీద రిలై అవడం ఈజ్ నాట్ అడ్వైజబుల్ అండి. అవి కరెక్ట్ గా రావట్లేదు. ర్యాపిడ్ యాంటీజెన్ కానీ ఈ ఇంకోటి యాంటీబాడీస్ పాజిటివ్ వస్తున్నాయి అని అంటే మనము అంటే ఇమ్యూనిటీ పెరుగుతున్నట్టు బాడీలో అగేన్స్ట్ ద కరోనా వైరస్ అని వచ్చి అయిపోయినట్టు, అంటే ఇన్ఫెక్షన్ వచ్చి ఇట్ హాస్ గాన్ అని అర్థం. ఒక 3-4 వీక్స్ లో యాంటీబాడీస్ అనేవి పాజిటివ్ వస్తాయి. ఓకే మేడం, వాళ్ళంతా వాళ్ళు సిటీ స్కాన్ చేయించుకుంటున్నారు, దాని మీద మీ ఒపీనియన్? అసలు అన్ని సిటీ స్కాన్స్ కూడా చేయకూడదు. ఇంకోటి చాలా మంది అడుగుతారు ఒక 2 వీక్స్ లో మళ్ళీ చేయొచ్చా. ఇట్ టేక్స్ 3-4 మంత్స్ అండి అవన్నీ రిజాల్వ్ అవడానికి. అండ్
సెల్ఫ్ అడ్వైజ్డ్ సిటీ అసలు అస్సలు అడ్వైజబుల్ కాదు. ఎందుకు చేయించుకుంటున్నారంటే ఆఫీస్ లో ఎవరికో ఒకరికి పాజిటివ్ రాగానే సిటీ టెస్ట్ లో బాగా తెలుస్తుందని చెప్పి వాళ్ళే వెళ్ళి చేయించుకుంటున్నారు. సో దీనికి ముందు వేరే పల్మనాలజిస్ట్ తో చేస్తే తను చెప్పింది ఫస్ట్ 3-4 డేస్ లో మీరు చేయించుకున్న వేస్ట్ ఉన్నా కూడా లోపల కనపడదు. అవును అవును, మొన్న నా పేషెంట్ ఒకరికి ఫస్ట్ డే నార్మల్ సిటీ వచ్చిందండి, ఫిఫ్త్ డే అతనికి ఇలానే సాచురేషన్ బాగా తగ్గిపోయి 90 కన్నా పడిపోయి అలా చేసి అలా వచ్చినప్పుడు హాస్పిటల్ అడ్మిషన్ చేసినప్పుడు సిటీ కొరాట్స్ 5 కంప్లీట్ లంగ్ ఇన్వాల్వ్మెంట్ అని ఇచ్చారు. సో వితౌట్ డాక్టర్ అడ్వైస్ ఇఫ్ యూఆర్ డూయింగ్ సంథింగ్ అది మీకు అంటే ఎలానే ఉండొచ్చు అది. మ్యాండేటరీ అండి. అండ్ మీరు చేసిన ఇప్పుడు ఆర్టీపీసీఆర్ అనేది నెగిటివ్ రావచ్చు, ఎప్పుడు నెగిటివ్ వస్తుంది ఎప్పుడు పాజిటివ్ వస్తుంది, ఆ యాంటీబాడీ టెస్ట్ కి ఇంపార్టెన్స్ ఏంటి, ఇవన్నీ ల్యాబ్ టెక్నీషియన్స్ చెప్తే తెలిసేది కాదు. చాలా మంది అలానే చేస్తున్నారు, ల్యాబ్ టెక్నీషియన్ నాకు కరోనా ఉందని చెప్పారు అని కూడా అంటున్నారు. సో అవన్నీ మీకు ఇంకా ప్రాబ్లమ్స్ పెంచుతాయే కానీ తగ్గించేవైతే కాదు. మేడం ఇంకోటి ఎక్కువ మందికి వాసన తెలియట్లేదు అంటున్నారు, వాసన తెలియకపోతే వాళ్ళు కరోనా ఫిక్స్ అవుతున్నారు, దాని మీద మీ ఒపీనియన్? ఎనోస్మియా అయితే ఉందండి, ఇట్స్ మోర్ కామన్ దాన్ ఫీవర్, బాడీ పెయిన్, వీక్నెస్, వీటికన్నా కామన్ గా ఎక్కువ చూస్తున్నాం ఎనోస్మియా అనేది. కానీ వేరే సిచ్యువేషన్స్ లో కూడా ఉండొచ్చు, నేసల్ పాలిప్స్ అని అంటారు, అంటే నోస్ లో పాలిప్స్ ఉండడం వల్ల కానీ సైనసైటిస్ ఎక్కువ అవడం వల్ల, కోల్డ్ అవడం వల్ల, చాలా రీజన్స్ ఉంటాయి. లైక్ ముందు చెప్పినట్టే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఎఫెక్ట్ అయినప్పుడు ఎనోస్మియా కూడా ఉంటుంది అనమాట. దాంతో పాటు వేరే కూడా ఏమైనా ఉంటున్నాయా, స్వాబ్ కూడా పాజిటివ్ వస్తుందా, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. అండ్ స్వాబ్ టెస్ట్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్, మీ కరోనా ఉందనే కాదనో కాదు, మీ పేరెంట్స్ ని సేవ్ చేయడానికి, మీ పిల్లల్ని సేవ్ చేయడానికి ఆ ఇన్ఫెక్షన్ నుంచి. ఇట్స్ ఇంపార్టెంట్ టు గెట్ ఐసోలేటెడ్ ఇమీడియట్లీ, మనకి ఉందని తెలిస్తే ఖచ్చితంగా విల్ ఐసోలేట్ అవర్ సెల్స్ మోర్ స్ట్రాంగ్లీ, అదర్వైజ్ ఏదో నార్మల్ గా మాస్క్ వేసుకొని వేసుకోకుండా అలా ఉంటాము. కాబట్టి ఆర్టీపీసీఆర్ అనేది ఇంపార్టెంట్ అండి, టెస్ట్ చేయించుకోవడం ఇక్కడ. ఓకే మేడం. మేడం ఇంకోటి చాలా మంది అడుగుతుంది, కరోనా మన బాడీలో ఎన్ని రోజులు ఉంటుంది, కరోనా వైరస్ ఎన్ని రోజులు ఉంటుందంటే ఆర్టీపీసీఆర్ అయితే ఒక 1 మంత్ వరకు పాజిటివ్ రావచ్చు అండి, 48 డేస్. అది పేషెంట్ పేషెంట్ మారుతుంది కదా, మనం ఎలా చెప్పగలుగుతాం ఖచ్చితంగా అందరికి ఎన్ని డేస్ ఉంటుందని? ఎన్ని డేస్ అంటే మనము ప్రూఫ్, ఇది మైక్రోబయలాజికల్ ప్రూఫ్ అయితే ఆర్టీపీసీఆర్ రూపంలో 48 డేస్ వరకు ఉంటుందండి. ఆ తర్వాత వి ఫార్మ్ యాంటీబాడీస్ అగేన్స్ట్ ద వైరస్, వి స్టార్ట్ ఫార్మింగ్ యాంటీబాడీస్ అన్నమాట. సో వీఆర్ మన ఇమ్యూనిటీ అనేది గ్రో అవుతున్నది వైరస్ కి అగేన్స్ట్ గా, అప్పుడు మనం ప్లాస్మా డొనేషన్ గానీ ఇవి కానీ చేయొచ్చు. సో బేస్డ్ ఆన్ దట్, కానీ ఒక్కొక్క పేషెంట్ కి ఒక్కొక్కలా ఉంటుంది, అది అందరిలో ఒకటేలా ఉండదు. కొందరికి 1 మంత్, ఇప్పుడు రీటెస్టింగ్ కూడా అంత అడ్వైజబుల్ కాదు, 14 డేస్ తర్వాత రీటెస్టింగ్ చేయాలని కూడా లేదు. ఇప్పుడు 10 డేస్ తర్వాత యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఐసోలేషన్ అండ్ వేర్ మాస్క్ అండ్ బీ ఇన్ కంప్లీట్, లైక్ కొంచెం ఒక 2 మీటర్స్ డిస్టెన్స్ అండ్ మాస్క్ వేసుకుంటే చాలు విత్ హ్యాండ్ గ్లోవ్స్. అండ్ ఆఫ్టర్ 14 డేస్ యూ కెన్ కంప్లీట్లీ కమ్ అవుట్, లైక్ ఇంకా ఏమీ అవసరం లేదు. సో దిస్ ఇస్ ద మోస్ట్ లేటెస్ట్ గైడ్ లైన్. రీటెస్టింగ్ అనేది లేదు అసలు, కూడా పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉంటున్నాయి చాలా మంది పేషెంట్స్ కి. సో వీఆర్ నాట్ ఫాలోయింగ్ రీటెస్టింగ్. ఓకే మేడం, ఇంకొకటి చాలా మంది అడిగే డౌట్ ఏంటంటే సార్ 14 డేస్ ఉంటే సరిపోతుందా, ఇంకా ఎక్కువ ఉండాలా? 14 డేస్ క్వారంటైన్, అది చాలా స్టడీస్, చాలా మంది అంటే రాండమైజ్ కంట్రోల్ ట్రయల్స్ కానీ వాటిని అన్నింటినీ చూసే ప్రిపేర్ చేస్తుంది. 14 డేస్ అండి, 15 డేస్. ఈవెన్ 10th డే యూ కెన్ కమ్ అవుట్ విత్ ప్రికాషన్స్ లైక్ వేరింగ్ మాస్క్ అండ్ గ్లోవ్స్ అండ్ ఎవ్రీథింగ్, కొంచెం దూరం ఉండి 14 డేస్ కి యూ కెన్ కంప్లీట్ టేక్ అవుట్. ఇంకా డెడ్ వైరస్ వల్ల పాజిటివ్ వచ్చినా ఇట్ డస్ నాట్ ఇన్ఫెక్ట్ ఎనీ వన్, ఇట్ డస్ నాట్ కాజ్ ఎనీ ప్రాబ్లమ్స్, అది డస్ నాట్ లీడ్ టు స్ప్రెడ్ ఆఫ్ ది. ఓకే మేడం, ఇంకోటి జస్ట్ మనకి గొంతు నొప్పి, జ్వరము, ఈ లాస్ ఆఫ్ సెన్స్ ఆఫ్ స్మెల్ ఇలా ఉన్నాయనుకోండి, డాక్టర్ ని కలవకుండా వాళ్ళు ఎన్ని రోజులు వెయిట్ చేయొచ్చు, 1-2 డేస్ అయినా వెయిట్ చేయొచ్చు? అదే చెప్తాను, డాక్టర్ కలవడం బెటర్.
సింప్టమ్స్ రాగానే కలవడమే బెటర్ అండ్ టెస్ట్ గెటింగ్ టెస్టెడ్ ఆల్సో ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ 1 వీక్ లేట్ అవుతామండి, సో బికాస్ మనకు సింప్టమ్స్ స్టార్ట్ అయ్యి 1 వీక్ ముందు నుంచి వీఆర్ ఇన్ఫెక్టింగ్ ఎవ్రీ వన్ వీఆర్ మీటింగ్, సో మనం ట్రాన్స్మిషన్ అనేది తగ్గించాలంటే ఇమీడియట్లీ చేయాలండి. ఆర్ ఇఫ్ యూఆర్ ఏబుల్ టు ఐసోలేట్ యువర్ సెల్ఫ్ కంప్లీట్లీ దెన్ ఓకే, బట్ యు ఆర్ అగైన్ రిస్కింగ్ యువర్ సెల్ఫ్. మీకు మళ్ళీ సడన్ గా ఏమైనా ఇష్యూ వచ్చినా, సడన్ గా హైపోక్సియా వచ్చి పడిపోయినా, ఇప్పుడు కార్డియోవాస్క్యులర్ ఓన్లీ లంగ్స్ ఏ కాదు హార్ట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది కరోనా వల్ల. సో సడన్ గా మయోకార్డైటిస్ కానీ హార్ట్ లో ఈసీజీ కంప్లీట్ హార్ట్ బ్లాక్స్ అని అంటారు. సో అలా వచ్చి కళ్ళు తిరగడం, వీళ్ళు దే ప్రెసెంట్ లైక్ కళ్ళు తిరగడం పడిపోవడం ఇలా ప్రెసెంట్ అవుతారు అనమాట. సో ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు వన్స్ యూఆర్ ఇన్ హాస్పిటల్ సెట్టింగ్ ఆర్ యూఆర్ అండర్ ఎ డాక్టర్స్ గైడెన్స్, ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు. ఓకే మేడం, డయాబెటిక్ పేషెంట్స్ కి విరిచే సజెషన్ ఏంటి మేడం? ఈ కరోనాకి డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువ మంది ఎఫెక్ట్ అవుతున్నారు కదా, సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకటి షుగర్ కంట్రోల్ అండి, మే మోస్ట్ ఇంపార్టెంట్. అన్కంట్రోల్డ్ డయాబెటీస్ వల్ల ఎక్కువ సెప్సిస్ లో ల్యాండ్ అవడం కానీ, హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఎక్కువ ఇన్ఫెక్షన్ రావడం కానీ ఇవన్నీ ఉంటుంది. డయాబెటీస్ కంట్రోల్లో చేసుకోవడం, బీపీ కంట్రోల్లో చేసుకోవడం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అండ్ ఎనీవే మనం వాళ్ళైతే ఇంకా స్ట్రిక్ట్ ఐసోలేషన్ ఫాలో అవ్వాలండి, మనందరికన్నా కూడా వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి, ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. మేడం కింద కామెంట్స్ లో మురళి గారు అడుగుతున్నారు, కరోనా నెగిటివ్ వచ్చినా కూడా మెడిసిన్ వాడొచ్చా అని. టెస్ట్ ఈస్ ఓన్లీ 70% ఇదండి రిలయబుల్. ఇప్పుడు టెస్ట్ నెగిటివ్ వచ్చి స్ట్రాంగ్ గా మనకి ఫ్లూ లైక్ సింప్టమ్స్ విత్ సిస్టమిక్ అంటే చలి వైరల్ ఇన్ఫెక్షన్ అని అనిపిస్తుంది, డయేరియా బాడీ పెయిన్ ఇవన్నీ ఉన్నాయనుకుంటే మనం వేరే టెస్ట్ చేస్తాము, వేరే సపోర్టివ్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ కానీ సిటీ టెస్ట్ కానీ చేసి అప్పుడు డయాగ్నోస్ చేసి దాన్ని ట్రీట్ చేస్తాము. సో నెగిటివ్ గా ట్రీట్మెంట్ అయితే ఉండాలండి. ఓన్లీ 70% ఆఫ్ ద పీపుల్లో టెస్ట్ అనేది కరోనా ఉన్నప్పుడు చూపిస్తుంది కరోనా ఉంది అని, మిగతా 30% ఆర్ నాట్ బీంగ్ షోన్. సో నెగిటివ్ ఆర్టీపీసీఆర్ కంప్లీట్ గా రూల్ అవుట్ ఏం చేయదు, ఓ నెగిటివ్ వస్తే నెగిటివ్ అని ఏం కాదు. 30% మంది అంటే ఇట్స్ అ వెరీ బిగ్ నెంబర్ అండి. అవును మేడం. మేడం ఇంకోటి పల్స్ ఆక్సిమీటర్ ఉంచుకుంటే, పల్స్ ఆక్సిమీటర్ మీద ఒపీనియన్ ఏంటి, కొనుక్కుంటే బెటర్ అంటారా? డెఫినెట్లీ చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్, బికాస్ దట్ ఇస్ హౌ వి నో కదండి. ఓకే, కొంతమంది ఏంటో ఆక్సిజన్ సిలిండర్లు అని అంటున్నారు, దాని మీద ఒపీనియన్ ఏంటి మేడం? అయినా ఆక్సిజన్ సిలిండర్ ఇంట్లో పెట్టుకుని ఏం చేస్తాం, ఆల్వేస్ డాక్టర్ తో కాంటాక్ట్ లో ఉంటే బెటర్ నా ఒపీనియన్. యా డెఫినెట్లీ, అవి బ్లాస్ట్ కూడా అవుతాయి, సో ఇష్టం వచ్చినట్టు వాడడానికి ఉండదు. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఆర్ స్టిల్ అ బెటర్ ఆప్షన్ ఐ వుడ్ సే, రూమ్ ఎయిర్ నే అవి కాన్సన్ట్రేట్ చేస్తాయి. బట్ ఎవ్రీథింగ్ ఆన్ డాక్టర్స్ ఒపీనియన్ ఉంది, మీకు అంటే ఎంత ఆక్సిజన్ పెట్టుకోవాలని కానీ, ఏ లెవెల్ ఆఫ్ ఆక్సిజన్ టాక్సిటీ వస్తుంది కానీ మీకు అంతా తెలియదు కదా నార్మల్ పీపుల్ కి. సో డెఫినెట్లీ అండర్ సూపర్విజన్ ఏదన్నా, అండ్ మీకు అది కూడా డాక్టరే చెప్తారు. కొందరికి సిప్యాప్ అనేది అవసరం ఉంటుంది, ప్రెషర్ వెంటిలేషన్ అనేది అవసరం ఉంటుంది, కొందరికి నార్మల్ నేసల్ మాస్క్ సరిపోతుంది. సో దాట్ ఆ డాక్టర్ విల్ నో మీకు ఏది కరెక్ట్. కొందరికి కంప్లీట్ అబ్స్ట్రక్షన్ ఉన్నప్పుడు అది తెలియదు కదా నేసల్ మాస్క్ సరిపోతుందా సిప్యాప్ సరిపోతుందా. అండ్ ఇంకోటి ఆక్సిజన్ అనేది హాస్పిటలే అండి, అన్లెస్ అ డాక్టర్ హ్యాస్ అడ్వైజ్డ్ యూ సిఓపిడి కానీ లాంగ్ టర్మ్ ఆక్సిజన్ థెరపీ కానీ అడ్వైజ్ చేస్తుంటే కానీ తప్పిస్తే దెన్ యూఆర్ కంప్లీట్లీ ట్రైన్డ్ అన్నట్టు ఆ డివైస్ ని టేక్ కేర్ చేయడానికి. అదర్ దాన్ దాట్ ఆల్వేస్ ఆక్సిజన్ ఇస్ అట్ హాస్పిటల్ నాట్ అట్ హోమ్, ఇన్ఫ్లేమబుల్ కదండి. సో దే కాస్ట్ ఆల్సో. అసలు ఆక్సిజన్ ను ఇంట్లో పెట్టుకోవడం ఇవన్నీ చాలా రిస్కీ అని నా ఫీలింగ్. ఆల్వేస్ డాక్టర్స్ ఒపీనియన్ తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చేయాల్సి వాళ్ళు చేస్తారు, మనం మనకి తెలియదు కదా ఎలా పెట్టుకోవాలి ఏంటి ఆ సెట్టింగ్స్ తెలియదు ఇవేం తెలియదు, అవన్నీ మనం ఏదో యూట్యూబ్ లో చూసుకొని లేకపోతే గూగుల్ లో కొట్టుకొని అవన్నీ అవ్వదు మేడం. ఇంకొక విషయము రిగార్డింగ్ ఫుడ్ మేడం, స్పెషల్ డైట్ ఏమన్నా ఉందా కరోనా పేషెంట్స్ కి? ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు సే ఆ కషాయాలు అవన్నీ మానేయాలండి, అసలు చాలా దాని వల్ల గ్యాస్ట్రైటిస్ వస్తుంది. అంటే ఐ వోంట్ కంప్లీట్లీ లైక్ స్టాప్ దెమ్, దాని వల్ల ఆల్రెడీ గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళు ఇంకా పెరిగిపోతుంది అన్నమాట. అంటే హాట్ అండ్ స్పైసీ అవన్నీ సడన్ గా తాగితే
హాట్ వాటర్ గార్గిలింగ్ కొరకు అడ్వైస్ చేస్తానండి. అదర్ దాన్ దాట్ డ్రింకింగ్ ఎనీథింగ్ వెరీ హాట్ అండ్ థింకింగ్ ఇట్ విల్ ప్రివెంట్ కరోనా ఇస్ అంటే ఇట్ వోంట్ హెల్ప్. టూ హాట్ టూ హాట్ విల్ డెఫినెట్లీ కాజ్ గ్యాస్ట్రిక్ ఎరోజన్. అది మనకి అవును, ఈ 1 మంత్ 2 మంత్స్ నుంచి ఉంది కరోనా, ఇదంతా 3 మంత్స్ అయింది కాబట్టి అందరు ఇప్పుడు మెయిన్ గా జీఆర్డీతో వస్తున్నారు మోర్ దాన్ ఈ బ్రీతింగ్ ప్రాబ్లం. ఇప్పుడు మీకు జీఆర్డీ అనేది సైకిల్ అనమాట, అది అయ్యేసరికి సైనస్ ఇన్ఫ్లేమ్ అవుతుంది, నోస్ ఇన్ఫ్లేమ్ అవుతుంది, మళ్ళీ మీకు ఇది కరోనా అని డౌట్ వస్తుంది. సో ఇట్స్ లైక్ అ సైకిల్ అనమాట. సో అవాయిడ్ దట్ అండి. గార్గ్లింగ్ వరకు ఓకే, బట్ అదర్ దాన్ దట్ ఇంజెక్షన్ ఇస్ నాట్ అడ్వైస్డ్. హాట్ స్పైసీ ఆయిలీ ఫుడ్ ఇవన్నీ అవాయిడ్ చేయాలండి. ఓకే మేడం, ఎనీ స్పెషల్ ఫుడ్? స్పెషల్ ఫుడ్ అంటే బాయిల్డ్ వెజిటేబుల్స్, బాయిల్డ్ ఎగ్స్, హై ప్రోటీన్ డైట్ లైక్ నార్మల్లీ ఎనీ ఇమ్యూనిటీ విచ్ విల్ బెటర్ యువర్ ఇమ్యూనిటీ, హై ప్రోటీన్ డైట్ తీసుకోవచ్చండి. ఎవరన్నా కూడా మిల్క్ కానీ నట్స్ కానీ స్ప్రౌట్స్ కానీ ఎనీథింగ్ విచ్ ఇస్ హై ప్రోటీన్ అండ్ దట్ విల్ డెఫినెట్లీ ఇంప్రూవ్ యువర్ ఇమ్యూనిటీ. మేడం చాలా థ్యాంక్స్ మేడం, చాలా విషయాలు చెప్పారు. యా చాలా థ్యాంక్స్. మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ లో కలుద్దాం, డెఫినెట్ గా మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతాను. వన్స్ అగైన్ థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ సో మచ్.